నిహారిక అండ్ అబ్బాయి చైతన్య విడిపోయారు విడిపోయారు అది ఇది అని చాలా పుకార్లు వస్తున్నప్పటికీ చాలా మందికి ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తుంటే పబ్లిక్ మీటింగ్స్లో నాగబాబు గారు కనిపిస్తున్నారు, చిరంజీవి గారు కనిపిస్తున్నారు, రామ్ చరణ్ అందరూ కనిపిస్తున్నారు. ఈవెన్ నిహారిక కూడా రోజు రకరకాల పోస్టులు షేర్ చేస్తుంది, కానీ అసలు విషయానికి మాత్రం వీళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. రోజుకో పోస్ట్ పెడుతుంది సార్, నిన్న కూడా ఒక టైప్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ ట్రెడిషనల్ లుక్, ట్రెడిషనల్లో ఒక టైప్ ఆఫ్ ఫంకీ లుక్తో కొన్ని పోస్ట్లు, అండ్ అలాగే రీసెంట్లీ ఈ ఫొటోస్ పక్కన పెట్టేస్తే డేట్ అని, ఆమె కొత్త వెబ్ సిరీస్ని రిలీజ్ చేస్తూ ఇదని అదని. అసలు విషయం చెప్పమ్మా, మేము ఏదో చూస్తుంటే నీ పోస్ట్ రాగానే నువ్వు ఏదేదో చెప్తే ఎలా అని చెప్పి నెటిజన్స్ ఫైర్ అవుతున్నావు, ఏంటి గొడవ? అంటే యాక్చువల్గా ఏంటంటే మా ఈ మధ్య వారం క్రితం ఏం జరిగిందంటే, చైతన్య అంటే వీళ్ళ హస్బెండ్ నిహారిక హస్బెండ్ తన ఇన్స్టాగ్రామ్లో ఈ పెళ్ళికి సంబంధించిన అన్ని ఫోటోలు తీసేశాడు. ఒకటే ఒక ఫోటో ఉంచాడు, కుక్కతో వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో మాత్రం ఉంచాడు, మిగతా అన్నీ తీసేశాడు. అది కూడా కుక్క కోసమే ఉంచాడు, కానీ దాని మీద ప్రేమ చంపుకోలేక ఉంచాడని వార్తలు సార్. అలాగే దీని మీద ఏంటంటే పెద్ద ఎత్తున మీడియా అందరూ రాశారు మా విడాకుల, మళ్ళీ మెగా ఫ్యామిలీలో ఇంకొక విడాకులని. సో దీనికి స్పందించలేదు ఈమె. అయితే దీనికి స్పందించినారు, నాగబాబు స్పందించారని చాలా న్యూస్ వచ్చింది, వీడియోలు వచ్చాయి, వెబ్సైట్లలో వచ్చాయి, కానీ అది నాగబాబు ఏమీ స్పందించలేదు. ఆయన ఏదేదో మాట్లాడితే వీళ్ళు ఇది రాశారు, ఏవో రాశారు, కానీ ఆయన ఏది మాట్లాడలేదు. అంటే ఈ మధ్య ఏమవుతుందంటే సెలబ్రిటీల మీద ఏదన్నా ఒక వార్త వస్తే సెలబ్రిటీలు ఖండించాలి లేదా క్లారిఫికేషన్ ఇవ్వాలని వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే కన్ఫ్యూజన్లో పడతారు వాళ్ళు, నిజమా కాదా. ఎందుకంటే మనం అనేక సెలబ్రిటీ విడాకులు చూస్తున్నాం ఈ మధ్యలో, లేదా గొడవలు చూస్తున్నాం. చిరంజీవి ఫ్యామిలీ గారు, చిరంజీవి గారి ఫ్యామిలీలోనే చూసాం మనం. అట్లాగే సమంత నాగ చైతన్య ఫ్యామిలీ వాళ్ళిద్దరి మధ్య కూడా చూసాం. అందువల్ల విడాకులు అని రాగానే అందరూ రాసేస్తున్నారు, దాని క్లారిఫికేషన్ వీళ్ళు ఏమి ఇవ్వట్లే. ఫస్ట్ టైం హింట్స్ ఇస్తున్నారు, తోకలు కత్తిరిస్తున్నారు, పేర్ల చివర ఆయన పేరు ఈమె, ఈయన పేరు ఆయన, వాళ్ళ ఫోటోలు వీళ్ళు, వీళ్ళ ఫోటోలు వాళ్ళు డిలీట్ చేసేసి ఇన్స్టానికి పెడుతున్నారు. అందరు ఫోకస్ వస్తుంది, కానీ తర్వాత మేబీ ఇదంతా కూడా వీళ్ళు పబ్లిసిటీ కూడా కోరుకుంటున్నారు అనిపిస్తుంది. మామూలుగా మేము విడాకులు తీసుకున్నాం అంటే చప్పగా ఉంటుంది. ఈ డ్రామా బిల్డప్ చేస్తున్నారు, బిల్డప్ షాట్లు అంటాం కదా, అట్లాంటి బిల్డప్ షాట్లు వేసి జనాలంతా తమవైపు ఇంటి పేరు తీసేయడం, అంటే వీళ్ళు కూడా సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు బాగా. అంటే మనం అనుకుంటున్నాం మీడియా మనం వాళ్ళతో ఆడుకుంటున్నాం అని, కానీ వాళ్ళు కూడా మీడియాతో ఆడుకుంటున్నారు, మీడియాతో కానీ అభిమానులతో కానీ ఆడుకోవడం అనేది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ విషయం చూస్తే నిజానికి చైతన్యన చెప్పాలి ఆ ఫోటోలు ఎందుకు డిలీట్ చేశాడు విడాకుల నిజమా అని, లేదా నిహారికన్నా క్లారిఫై చేయాలి. చేయకపోగా మరింత కావాలనే దాన్ని పెంచేదానికి అనుకూలంగా పోస్టులు పెడుతుంది. ఇప్పుడు మన ఫోటోలు పెట్టడం కానీ హాట్ డేట్ అని పెట్టింది. హాట్ డేట్ అంటే కొత్త వ్యక్తి వచ్చాడేమో అని రాసేసారు ఆల్రెడీ ఈ లైఫ్లోకి. ఆమె పెట్టింది డైరెక్టర్ గురించి, ఫీమేల్ ఫ్రెండ్తో కాఫీ డేట్. అంటే ప్రతిదీ డేట్ అనడం కావాలని కన్ఫ్యూజ్ చేసాగడానికి నువ్వు వెళ్తున్నావు ఫ్రెండ్తో, అవసరం ఏంటి దాన్ని డేట్ అనాల్సిన అవసరం? హాట్ డేట్ ఏంటి అంటే కావాలని వాళ్ళు కూడా కాఫీ వేడిగా ఉంది హాట్, ఇట్స్ ఏ డేట్. అది ప్రతిదాన్ని డేట్ అనడం, ప్రతిదాన్ని ఒక ఫ్రెండ్తో కాఫీ తాగడానికి వెళ్తున్నాం, అందరూ చేసే పని మనం రోజుకి 4 సార్లు వెళ్తాం, అది కాదు కదా. అంటే వీళ్ళు ఏంటంటే ఇటువంటి వచ్చినప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ ప్లేయింగ్ అనమాట, గేమ్ ఆడదాము మనం అని వాళ్ళు కూడా చేస్తున్నారు, తెలిసే చేస్తారు వాళ్ళు. వాళ్ళకి కూడా తెలుసు ఇలా పెడితే వీళ్ళు దీన్ని ఇట్లా ఇంటర్ప్రెట్ చేస్తారు, లెట్ అస్ హ్యావ్ ఫన్ అన్నట్టుగా ఉన్నారు. షాడిజం సార్ అంటే మరి అభిమానులకు కూడా షాడిజమే కదా, వాళ్ళ లైఫ్లోకి తొంగి చూసి ప్రైవేట్ లైఫ్లోకి ఏం జరిగినా. ఓకే, అందుకని ఇది వైస్ వెర్సా అండి, బోత్ సైడ్స్ మనం చూస్తే వాళ్ళు కూడా దే ఆర్ హ్యావింగ్ ఫన్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ మీడియా. మీడియాతో కూడా వాళ్ళు కూడా ఆడుకోవడం కనబడుతుంది, అందులో భాగమే ఇది. అయితే ఈ మధ్యకాలంలో ఇంకొకటి కూడా గమనించుంటారు మీరు, మొన్న ఉగాది వచ్చింది కదా, ఆ సందర్భంగా వైసీపీ వాళ్ళు ఎక్కువగా పోస్టులు పెట్టారు, ఏమంటే రాడిసన్ హోటల్లో ఉగాది పచ్చడి రెడీగా ఉందంట, వెళ్తున్నావా నిహారిక అని. అంటే ఆ మధ్య అక్కడ డ్రగ్స్ వాడినప్పుడు దొరికింది, ఎగ్జాక్ట్లీ ఎందుకు వెళ్ళామంటే ఉగాది పచ్చడి అని చెప్పింది. సో దాన్ని నిహారికకి అప్లై చేశారు. ఎందుకంటే ఇప్పుడు నాగబాబుకి వైసీపీకి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది, ఎగ్జాక్ట్లీ. అందువల్ల నాగబాబు ఇంట్లో ఏం జరిగినా వైసీపీ వాళ్ళు రెడీగా ఉంటారు, వాళ్ళ సోషల్ మీడియా కూడా వెరీ యాక్టివ్.
సో ఆ రకంగా కూడా నిహారిక పట్ల వాళ్ళు చిన్న జరిగిన నిహారికని బ్లోప్ చేసేస్తున్నారు. సో ఇదేంటంటే ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా జరుగుతుందండి. ట్రోల్స్ కూడా మామూలు ఫ్యాన్స్ కంటే కూడా ఆర్గనైజ్డ్గా జరిగే ట్రోల్సే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళు పెట్టే ఫోటోషాప్ ఇమేజెస్ కానీ అన్ని క్వాలిటీ ఉంటాయి. మొత్తం కామెంట్లు చేయడం కానీ వాళ్ళ పని అదే కాబట్టి ఇమీడియట్గా పెడుతున్నారు. అట్లా నిహారిక విషయంలో కూడా అయింది. అయితే ఇక్కడ సబ్జెక్టివ్గా చూసినప్పుడు నిహారిక చైతన్య మధ్య ఏదో గ్యాప్ వచ్చినట్టుగా చైతన్య చేసిన ఆ పని వల్ల, ఫోటోలను డిలీట్ చేయడం వల్ల వాళ్ళకి ఛాన్స్ దొరికింది. అదర్వైజ్ వాళ్ళు క్రియేట్ చేయలేదు. వాళ్ళు ఏమి ఉన్నదాన్ని తీసుకొని వాళ్ళు బ్లోప్ చేశారు. సో ఏదేమైనా వీళ్ళు కూడా ఆడుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. ఇకపోతే ఇదన్నిటికీ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నాగబాబు గారని, ఆయనకు ఆల్రెడీ జబర్దస్త్ టైప్ ఆఫ్ కామెడీ పంచులు బాగా అలవాటని, నెక్స్ట్ అలాగే మొన్న తెలిసిందే మనకి నాగబాబు గారి స్టైల్ పంచులు కానీ ఇవన్నీ కూడా మన స్టాండప్ కామెడీ కామెడియన్స్ని కూడా ఎంకరేజ్ చేసి ఏప్రిల్ ఫుల్ చేద్దామని ముందు నుంచి ఇలాంటి లీడ్స్ ఇస్తూ సడన్గా అందరి మీద ఫూల్ అంటాడేమో అని ఒక వర్గం వాదిస్తుంది. నిజమేనా? కానీ నేనైతే అది నిజం అనుకోవాలి. అంటే కూతురు విషయంలో కూతురు విడాకులు ఆయన ఏ తండ్రికి ఫన్ కాదండి, అది పెయిన్ఫుల్లే. ఎందుకంటే కూతురు భర్తతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ అంత పెయిన్ఫుల్గా ఉంటే వాళ్ళు విడిపోయి కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు పేరెంట్స్. ఇవాళ ఉన్న కండిషన్స్తో ఎవరు కూడా సఫరవం అని చెప్పరు. పాతకాలంలో అయితే భర్త ఎలాగున్నా, భర్త ఇంటి వాళ్ళు ఎలాగున్నా సఫరవం అని చెప్పేవాళ్ళు. ఇవాళ అది లేదు. భర్త బాగాలేదంటే నువ్వు సఫరవద్దమ్మా, విడాకులు తీసుకొని హ్యాపీగా ఉండనే చెబుతున్నారు మోడర్న్ పేరెంట్స్. సో నేను అనుకోవడం ఈయన కూడా మోడర్న్ పేరెంటే, ఆయనేమి విడాకులు అనే విషయాన్ని తీసుకొని ఫన్ చేస్తాడనేది అది రాంగ్. అది అలా చేయరు ఖచ్చితంగా. ఏప్రిల్ 1 వస్తే కానీ తెలియదు సార్ ఈ విషయం. ఏం లేదు, అది నో డౌట్ అలా చేయరండి. ఎందుకంటే నాగబాబు గారు ఎంత ఇదన్నా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ట్రెడిషనల్ వాల్యూస్ ఇంకా స్టిల్ పాటించేవాళ్ళే. ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి వాళ్ళకి, అందరూ కలవడం కానీ ఒకరు ఏది ఒకరికి ఉంది. సో వీళ్ళెవరూ కూడా కంప్లీట్గా ఫ్యామిలీస్ని బ్రేక్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆయన కూతురి జీవితంతో ఇట్లాంటి గేమ్స్ ఆడి ఫన్ క్రియేట్ చేస్తాడని నేను అనుకోను. వేరేదంటే ఓకే. ఎందుకంటే ఇది అదేదంటారు నాన్న పులు వచ్చేలాగా, రేపు నిజమైన విడాకులైనా మళ్ళీ నమ్మరు కదా, ఇది కూడా కామెడీ ఏమనుకుంటారు. అంటే ఏది కామెడీ ఏది ట్రాజెడీ తెలియకుండా వెళ్ళిపోతుంది. అది నిజమే. కాబట్టి అలాంటిది ఆయన చేయకపోవచ్చు. ఇకపోతే ఇదన్నిటికీ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నాగబాబు గారని, ఆయనకు ఆల్రెడీ జబర్దస్త్ టైప్ ఆఫ్ కామెడీ పంచులు బాగా అలవాటని, నెక్స్ట్ అలాగే మొన్న తెలిసిందే మనకి నాగబాబు గారి స్టైల్ పంచులు కానీ ఇవన్నీ కూడా మన స్టాండప్ కామెడీ కామెడియన్స్ని కూడా ఎంకరేజ్ చేసి ఏప్రిల్ ఫుల్ చేద్దామని ముందు నుంచి ఇలాంటి లీడ్స్ ఇస్తూ సడన్గా అందరి మీద ఫూల్ అంటాడేమో అని ఒక వర్గం వాదిస్తుంది. నిజమేనా? కానీ నేనైతే అది నిజం అనుకోవాలి. అంటే కూతురు విషయంలో కూతురు విడాకులు ఆయన ఏ తండ్రికి ఫన్ కాదండి, అది పెయిన్ఫుల్లే. ఎందుకంటే కూతురు భర్తతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ అంత పెయిన్ఫుల్గా ఉంటే వాళ్ళు విడిపోయి కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు పేరెంట్స్. ఇవాళ ఉన్న కండిషన్స్తో ఎవరు కూడా సఫరవం అని చెప్పరు. పాతకాలంలో అయితే భర్త ఎలాగున్నా, భర్త ఇంటి వాళ్ళు ఎలాగున్నా సఫరవం అని చెప్పేవాళ్ళు. ఇవాళ అది లేదు. భర్త బాగాలేదంటే నువ్వు సఫరవద్దమ్మా, విడాకులు తీసుకొని హ్యాపీగా ఉండనే చెబుతున్నారు మోడర్న్ పేరెంట్స్. సో నేను అనుకోవడం ఈయన కూడా మోడర్న్ పేరెంటే, ఆయనేమి విడాకులు అనే విషయాన్ని తీసుకొని ఫన్ చేస్తాడనేది అది రాంగ్. అది అలా చేయరు ఖచ్చితంగా. ఏప్రిల్ 1 వస్తే కానీ తెలియదు సార్ ఈ విషయం. ఏం లేదు, అది నో డౌట్ అలా చేయరండి. ఎందుకంటే నాగబాబు గారు ఎంత ఇదన్నా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ట్రెడిషనల్ వాల్యూస్ ఇంకా స్టిల్ పాటించేవాళ్ళే. ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి వాళ్ళకి, అందరూ కలవడం కానీ ఒకరు ఏది ఒకరికి ఉంది. సో వీళ్ళెవరూ కూడా కంప్లీట్గా ఫ్యామిలీస్ని బ్రేక్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆయన కూతురి జీవితంతో ఇట్లాంటి గేమ్స్ ఆడి ఫన్ క్రియేట్ చేస్తాడని నేను అనుకోను.